నెక్స్ట్ ఈవినింగ్ ఫోర్ థర్టీకి జ్యూస్ తాగమన్నాను జ్యూస్ తాగిన వన్ అవర్ తర్వాత ఫైవ్ థర్టీకి ఒక గ్లా రెండు గ్లాసులు గొరివెచ్చ నీళ్ళు తాగండి ఎండాకాలం వస్తే మళ్ళీ నార్మల్ వాటర్కి వచ్చేయండి వేరు రాత్రి పెందలాడి తినేయండి ఇది లాస్ట్ పాయింట్ డైట్ షీట్లో ఇదే లాస్ట్ పాయింట్ జబ్బు తగ్గాలంటే లోపే ఫుడ్ తింటాం అయిపోవాలి ఏం తినాలి ఏ జబ్బున్నా సరే జబ్బు తగ్గాలంటే నైట్ ఫుడ్ ఓన్లీ ఫ్రూట్స్ అంతే ఏం తినాలి ఫ్రూట్స్ ఏ జబ్బు ఏ జబ్బున్నా మొక్కళ్ళు నిప్పి ఫ్రూట్సే థైరాయిడ్ జబ్బు ఫ్రూట్సే సమస్య ఫ్రూట్సే గ్యాస్ ఫ్రూట్సే అలసరు ఫ్రూట్సే మొలలు ఫ్రూట్సే షుగరు ఫ్రూట్సే ఆయ్ షుగర్ కూడా ఫ్రూట్సేనా అవును షుగర్ కూడా ఫ్రూట్సే కాదండి ఫ్రూట్స్ తింటే షుగర్ పెరగదా ఆ ఫ్లూలో ఏ జబ్బు అయినా ఫ్రూట్సే అంటే డైలాగ్ బలే బాగుంది కానీ షుగర్ వాళ్ళు ఫ్రూట్స్ తింటే షుగర్ పెరిగిపోదా అరే పదహారు ఏళ్ళైందండి నాకు షుగర్ వచ్చి ఎంత క్రమశిక్షణగా డాక్టర్ గారు పళ్ళు తినొద్దన ఇంతవరకు ఒక పండు కూడా ముట్టలేదు నేను ముట్ట మాకు వాళ్ళ మెడికల్ షాప్ పోయి బటానీలు కొన్నట్టు వాళ్ళ టాబ్లెట్లు కొనుక్కొని పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి మింగు ఎప్పుడు దాకా మింగు చచ్చిపోయేదాకా మింగు కాదన్నా ప్లీజ్ ఫ్రూట్స్ తినండి షుగర్ తగ్గిపోతుంది ఇది రహస్యం మూడు నెలల పాటు రాత్రిపూట పండ్లే తింటూ ఉండండి మొదటి నెలకే నార్మల్ వచ్చేస్తుంది రెండో నెల మూడో నెలలు చూడండి షుగరే ఉండదు టాబ్లెట్లు వద్దు టాబ్లెట్లు వద్దు కదా అసలు జబ్బే వద్దు మనకి మార్గం ఏంటి పండ్లు తినడము నెక్స్ట్ ఇదే లాస్ట్ ప్రశ్న ముగించనా ముగిస్తూ మీకు అదనపు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకటి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి పోవాలనుకుంటే ఈ జ్యూసులు కాకుండా అదనంగా ఇంకో రెండు జ్యూసులు ఉన్నాయి యాడ్ చేసుకోండి ఏంటది ఒకటి కొండపిండి ఆకు జ్యూస్ ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు కొండపిండి ఆకు జ్యూస్ తాగి రోజు ఆహారంలో ఉలవచారం పెట్టి చూసుకున్నారంటే ఎంతలా రాయి కిడ్నీలో ఉన్నది కరిగిపోద్ది దృష్టిలో పెట్టుకోండి రెండోది గాల్ బ్లాడర్లో స్టోన్లు అని మొదలైనవిగా కిడ్నీ కోసేద్దాం బ్లాస్ట్ చేద్దాం తీసేద్దాం వదిలేసి గాల్ బ్లాడర్ వస్తే ఏంటంటే చిన్న రంధ్రం పెట్టి తీసి తీసిరేస్తామండి అండి బయటకు అంటున్నారు గాల్ బ్లాడర్ స్టోన్ కరిగిపోద్ది ఏం చేయండి ఒక పూట కొండపిండాకు చూస్తాగండి సాయంత్రం పూట రణపాల ఆకు చూస్తాగండి రణపాల ఆకు చూస్తూ కొండపిండాకు చూస్తూ రెండు తాగి ఉలవచారు ఉండేటి చూసుకుంటే గాల్ బ్లాడర్ల స్టోన్స్ లేవు అర్థమైందా ఆపరేషన్ వద్దు వాళ్ళు కుక్కలకి పిల్లలు తీసిరేయాల్సిన అవసరం లేదు నేచర్ మనకు కావాలనే ఇచ్చింది దాన్ని ఉంచుకుందాం దృష్టిలో పెట్టుకోండి ఓకే నెక్స్ట్ మోకాళ్ళు నొప్పితో ఉంటారు మోకాళ్ళు నొప్పి ఎట్లా ఇప్పుడు తెప్పినంత చేయండి చేస్తూ అదనంగా ఏం చేయాలంటే మోకాళ్ళకి మట్టి పట్టి వేసుకోండి చెరువు మట్టి ఉంటుందా నల్లమట్టి రేగడ మట్టి ఆ మట్టి తెయండి శుభ్రంగా ఇంత మట్టి తెచ్చి రాళ్ళు లేకుండా మెత్తగా చేయండి నలగొట్టి కొండలో పోసి నీళ్లు పోయండి నానబెట్టిదే ఉంది నీళ్లు పోస్తే అది ఎప్పుడు నానే ఉంటుంది దాన్ని ఏం చేయండి మెత్తటి మట్టిని ఇలా తీసి ఆరంగుళం మందంలో మోకాళ్ళు నిండా పట్టిలాగా వేయండి టోపీలాగా పెట్టండి అర్ధ గంట ఉంచి తీసేయండి ఉదయం సాయంత్రం మట్టి తీసిన తర్వాత కొంచెం అక్కడక్కడ ఏదైనా మట్టి ఉంటే నీళ్లు పోసి కడగద్దు దులిపేసి వదిలేయండి తర్వాత గంట తర్వాత కడుక్కోవచ్చు మోకాళ్ళని పెట్టు ఉంటదో చూద్దాం ఉప్పు తగ్గించేయడం మోకాళ్ళకి పట్టి వేయడం నేను ఇప్పుడు చెప్పిన పదిహేను రోజుల డైట్ ప్లాన్ పాటించడం ఇందాక సార్ చెప్పారు వచ్చి నా మోకాళ్ళు నొప్పి తగ్గిపోయిందండి అద్భుతంగా మోకాళ్ళ నొప్పి వైద్యం మీ ఇంటే మీరు చేసుకోవచ్చు దృష్టిలో పెట్టుకోండి అట్టాగే ఇంకొకటి చెప్పాలి కిడ్నీ ఫెయిల్యూర్ అనే వస్తారు ఇప్పుడు ఎట్టా ఉందంటే క్రియాటిన్ పెరిగిందని అట్లా కిడ్నీలు పోయినాయండి అంటున్నారు పోయినాయండి అంటే ఇక్కడ గుండె జల్లులు అంటా ఉంది ఏంటి రా బాబు అంటే ఏం చేద్దాం ఫిస్ట్లో పెడదామా డయాలసిస్ చేద్దామా డయాలసిస్ చేస్తే తగ్గుద్దా కాదు డయాలసిస్ చేస్తూ ఉంటాం కానీ ఈ లోపు నువ్వు ఎత్తుక్కొచ్చుకో ఏంటది ఎక్కడ దొరుకుతే కిడ్నీ ఎక్కడ దొరుకుద్ది కిడ్నీ మనుషులకే ఉంటుంది కదా అది ఎక్కడ దొరకాలి అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా నీకు డొనేషన్ ఇస్తారేమో అడిగినా వాళ్ళది గొద్దాం నీకు పెడదాం సరే ఇస్తారు కోసి పెడితే ఎంత అవుద్ది ఎంత అవుద్ది ఇరవై లక్షల నుంచి నలభై లక్షలు తెచ్చుకోపో ఇల్లు అమ్ముకు పొలం విషయం అది కాదండి కిడ్నీ పోయిందనకండి క్రియాటిన్ మాత్రమే పెరిగిందానండి క్రియాటిన్ తగ్గడం అనండి దానికి గతంలో ఏం చెప్పేవాళ్ళం అంటే క్రియేటివ్ని పెరిగిందంటే మాకు తెలియదండి ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి నేను వాళ్ళం ఈ రెండు సంవత్సరాలుగా మనళ్ళంత ఇంట్లో డైట్ చేసి వచ్చి మాకు తగ్గిందండి తగ్గిందంటే ఆశ్చర్యపోవడం మా అంత అయింది ఏం చేస్తున్నారు తెల్ల గంజేరు ఆకు అని ఉంటుంది ఆకుకూర ఒకప్పుడు మనళ్ళు అది కూడా కూరగాయల్లో వాళ్ళంట వీళ్ళు పండించడం అమ్మటమే మొదలైన తర్వాత పక్క పోయినట్టుంది తెల్ల గంజేరు ఆకు పునర్నవ అంటారు సంస్కృతంలో దాన్ని అంటే చనిపోయిన కణాలని కూడా పునర్జీవింపజేయగలిగే కెపాసిటీ దానికి ఉంది అని మనళ్ళు బెటర్ పునర్నవా అని ఆ గడ్డి తెచ్చి పొద్దున సాయంత్రం జ్యూస్ చేసుకొని తాగండి క్రియాటిని తగ్గిపోతుంది ఎంత ఆశ్చర్యంగా ఉందో ఇక్కడికి వచ్చే పేషెంట్స్లో వంద మందికి ఎనభై మంది వాడేసి వచ్చి తగ్గింది తగ్గింది అంటున్నారు ఒక ఇరవై మందిలో మాత్రం దానివల్ల ఏ ఫలితం రావడంలా అట్టాగే ఉండిపోతూ ఉంది ఇంకా ఏం చేయాలి చూద్దాం ప్రాక్టీసులో ఏ అనుభవం వస్తుందో చూద్దాం ప్రస్తుతానికి ఇది పరిస్థితి అయితే కిడ్నీ ఫెయిల్యూర్ కేసులకి ఇంకో మాట కూడా చెప్తాను ఓన్లీ తెలగంజరి మీద ఆధారపడి ఓకే లేని వదిలేయకండి ఇంగ్లీష్ డాక్టర్ ఇచ్చే టాబ్లెట్స్ వాడుకోండి తెలగంజరి వాడుకోండి వాడుకుంటూ జాగ్రత్తగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి ఎందుకు షుగర్ పో అన్నట్టుగా థైరాయిడ్ పో అన్నట్టుగా గర్భసంచ సమస్యలు తగ్గుతాయి పో అన్నట్టుగా దాని మీద ఏమీ ప్రాక్టికల్గా అథారిటీ రాలా ఎందుకు కేసులు వచ్చి వెళ్ళిపోతే కొద్దిమందే వచ్చి తగ్గిందని చెప్తున్నారు కదా మిగతా వాళ్ళు వచ్చి ఇక్కడేమో తగ్గిందన్న వాళ్ళు ఉరికొచ్చి తగ్గిందన్నారండి తగ్గలేదు అని అన్న ఉరికొచ్చి తగ్గలేదు తగ్గలేదు అన్నాడా ఒక్కళ్ళు వచ్చి అంటే దాని అర్థం తగ్గిపోయి తగ్గిపోయినాయి నిజం అనుకోకండి తగ్గంది కూడా ఏదో ఉండే ఉంటుంది ఏంటంటే తగ్గలేదుగా అడుగుదానులే ఏం చెప్తే ఏం బాగుంటుందో ఏమనుకుంటారని చెప్పరంతే అమ్మా అమ్మ నిజమంతే ఉంటుంది మనకు పైకి ఏమో కనపడేది ఒక రకంగా ఉంటుంది ఫ్యాక్ట్ ఎలా ఉంటుందంటే చీకటి వెలుగులానే ఉంటుంది ఇక్కడ తగ్గని వాళ్ళు ఎవరో ఉండే ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు లోపలికి వచ్చి నాకు తగ్గలేదు సార్ అని చెప్తారు దృష్టిలో పెట్టుకోండి అందుకే దీని మీద ఆధారపడుతున్నటువంటి కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు అంతా కూడా ఇంగ్లీష్ డాక్టర్ సలహా తీసుకుంటూనే దీన్ని సపోర్ట్గా తీసుకోండి తప్ప దీని మీద మాత్రమే అనుకోకండి మిగతా వాటికి గట్టిగా చెప్పినంత గట్టితనం నా మాటలు లేదు గమనించండి ఓకేనా ముగిద్దామా దీని ఇలా ముగిద్దాం లాస్ట్ ఈ రెండు ఒకటి నేను లోనకెళ్ళ కానీ మీరంతా కుర్చీలు లేచి ఇక్కడికి రాకండి ప్లీజ్ మేము ఎప్పుడు వచ్చాము అట్టంటావేంటి చా ఎప్పుడు వచ్చారు పోయి నిన్న వచ్చిన వాళ్ళు వచ్చారు మొన్న వచ్చిన వాళ్ళు వచ్చారు ఆరు నెలల క్రితం వచ్చిన వాళ్ళు వచ్చినారు దాని దృష్టిలో పెట్టుకొని చెప్తా వచ్చి మీరు నెట్టుకొని తలుపు మీద పడితే అది ఉట్టిగానే ఉంది డమ్మను పడింది మొన్న అందుకే ఏం చేయండి అంటే మాట్లాడేదంతా మాట్లాడేసాను చెప్పేదంతా చెప్పాను లేట్ అయిపోతుందండి ఇంటికి వెళ్ళిపోయి చేసుకోకండి అసలు మనకే సమస్య రాదు హాయిగా మీరు చేసుకోండి తగ్గే వస్తారు నన్ను మాట్లాడాల్సిన పనిలా రూమ్లో ఉండి మాట్లాడేది కూడా ఇదే కదా అంతే కదా కాబట్టి వెళ్ళి చేయండి ఇబ్బంది లేదు కాదు ఎట్ట వచ్చాం కదా మాట్లాడిపోదాం ఏం అని మీకు అనిపిస్తే ఉండండి ఉంటే ఏం చేస్తాను గ్యాస్ ట్రబుల్ ఉందా అలోవేరా తాగండి మోషన్ ఫ్రీగా లేదా త్రిఫల చూర్ణం వాడండి ఇలాంటివి ఉంటాయా ఏది నెత్తురు తక్కువ ఉంటే గోధుమ గడ్డి పౌడర్ వాడండి అట్లా ఏమన్నా సలహా చెప్తానే అంతకంటే ఇంకా కొత్తగా చెప్పడానికి కూడా ఏమి లేదు ఉందాం అనుకుంటే ఉండి మాట్లాడండి కానీ ఏం చేయండి అంటే ఇక్కడ నెట్టుకునే పొజిషన్ రానియద్దు ఆయనకి నిన్న చాలా జ్వరంగా ఉంది రోజు నైట్ రెండు మూడైనా కూడా ఆరు నెలల నుంచి శాలరీ లేని సేవకుడిగా ఉంటూ కూడా ఆరోగ్యం బాగా రహీం గారు అట్టగే కూర్చుంటున్నాడు కానీ నిన్న నాకు భలే బాధ అనిపించింది ఆయనకేమో ప్రయత్నం జ్వరం ఉంది అక్కడ కూర్చొని ఉన్నాడు ముఖం అంత ఎర్రగా ఉంది వీళ్ళంతా ఎట్టగా అడుగుతున్నారంటే నేను అక్కడి నుంచి వచ్చాను ఇక్కడి నుంచి వచ్చాను వెయ్యి కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను ఎందుకు పంపా నువ్వు ముందు ఆయన ఎవరో పంపాడు ఎందుకు పంపావు అని గొడవ పెట్టుకుంటున్నారు ఈయన కాముగా తొలగించుకుని కూర్చొని ఉన్నాడు అలా వాళ్ళు ఎందుకు గొడవ పెట్టుకున్నారు అంటే ఇక్కడ మీరు మాత్రమే రావట్లేదమ్మా ఎవరో ఎక్కడి నుంచి ఒక ఆయన వచ్చి ఏం చేస్తాడంటే చిట్టి రాసి పంపిస్తాడు సార్ ఎవరన్నా ప్రముఖులు ఉంటే ఏమనుకోకండి అంటే ఉన్నది చెప్తున్నాను అంతే ఏంటి నేను ఫలానా పేసి నుంచి వచ్చాను అని చిన్న చిట్టి పంపితే ఏం చేయాలి మరి పంపండి అని అలా వద్దా అట్లా కూడా వస్తున్నారు వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే నేను ఎనభైయో నెంబర్ అని పొద్దు నుంచి నాలుగింటి దాకా నేను కూర్చొని ఉంటే ఇప్పుడే కార్తికేడు వచ్చి లోపలికి వెళ్తున్నాడు ఏంటండి మీ పద్ధతి ఇదేనా పద్ధతి అంటే ఇదేనా న్యాయం అంటే అని అనిపిస్తుందా లేదా అదంతా కూడా అవుతుంది దృష్టిలో పెట్టుకోండి ఓహో ఇక్కడ ఇవి కూడా ఉంటాయి నిన్న వచ్చారా ఆయన డిఎస్పీ గారని వచ్చేసారు వచ్చేసి ఏమయా ఒకసారి అని అంటే వచ్చి రో ఆ కూర్చున్నారు మాట్లాడామా లేదా ఇవి ఏం చేయగా ఇట్లా ఉంటాయి దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేయండి ఇది మందనుకోండి ఎందుకంటే ఇక్కడ ఒక సింగిల్ పర్సన్ కూడా జాబ్ హోల్డర్ లేడు ఎందుకు జాబ్ హోల్డర్స్ని పెట్టుకోలేదు అవసరం కదా మరి మీరే ఆ పేర్లను మీరే రాసుకున్న గుర్తుందా పొద్దున వచ్చేసరికి ఏమీ లేదు ఇక్కడ ఊరికే ఏమైనా తలుపులు నేనే తీశాను మీకు గుర్తుందా ఎందుకు ఇట్లా అంటే గత ఇరవై ఏళ్ళుగా రూపాయి ఆదాయం వచ్చే సెంటర్గా ఇది లేదు డాక్టర్ ఎన్జి పద్మ నేను ఇక్కడ ఉండి ఏం చేస్తామంటే అమ్మ నీళ్ళు తాగండి అమ్మ చూసి తాగండి అని చెప్తాం ఇది జరుగుతున్న పని కాబట్టి ఇక్కడ ఈ ఇబ్బంది ఉంది కానీ ఈ ఇబ్బందిని తట్టుకోవడం కొంచెం ఇప్పుడు కష్టంగానే ఉంది ఏది ఐదుగురు వచ్చిన రోజు యాభై మంది వచ్చిన రోజు వంద మంది వచ్చిన రోజు బాధలేదు కానీ మొన్న బుధవారం నాలుగు వందల యాభై పేర్లు నోటైంది ఈ పొజిషన్లో ఇక్కడ రిస్క్గానే ఉంది ఏమిటి ఇక్కడ ఒక పర్మినెంట్ జాబాల్ ఉండాల్సిందే వీళ్ళని రిసీవ్ చేసుకోవడం మంచి చేయడం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఒక పర్సన్కి జీతం ఇచ్చి మనం పెట్టాల్సిందే అంటే వెంటనే ఏమొచ్చింది డబ్బులు కావాల్సిందే అని మాట ఇంతరు వస్తే మీకు నీళ్ళు తాగటా కీటం తప్ప మాకు ఏమీ లేకపోయింది ఓ మూడు నెలలు ట్రై చేసాం పొద్దున సాయంత్రం మధ్యగా మధ్యాహ్నం ఏదో ఉప్మా ఏదో ప్రయత్నం చేసాం కానీ రోజు పని కాదు నాకు కష్టమైపోయింది అది మానేసి ఏం చేశాను చివరికి ప్రైవేట్ వాళ్ళకి మీరు వండి అక్కడ పెట్టండి ఎవరికైనా అవసరం అయితే మీ దగ్గర కొనుక్కుంటారని నేను దులిపేసుకున్నాను అయినా మనసులో ఇబ్బందిగానే ఉంది ఎందుకు మేము ప్లాన్ చేసాం ఉచిత భోజనాలు ఇది మన ఇల్లు కొన్ని వీళ్ళు రావాలి స్వేచ్ఛగా ఇక్కడికి వచ్చి అన్నం కూడా తిని మాట్లాడేసి వెళ్ళిపోవాలి ఫ్రీగా అనిపించి అక్కడ ఉచిత అని ఒకటి నిర్మాణం మొదలెట్టేశాం ఇది జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ ఓపెన్ చేస్తాం అనుకుంటా దానికోసం ఏదో ప్రయత్నం చేస్తున్నాం అది ఇప్పుడు రేకులు వేయగలిగేస్తాయి శ్లాపనకం అండి రేకులేయగలిగే స్థాయికి పైకి లేచింది మీరు అటు పక్కకెళ్తే కనపడుతుంది ఓహో ఇదేనా భోజన స్థలా అని ట్రై చేస్తాం కుదురుద్ది అయితే ఇక్కడ ప్రతిదీ ఏమని చెప్తా ఉందంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలని చెప్తా ఉంది ప్రతి సమస్య డబ్బులతోటే అడిగిస్తూ ఉంది ఇరవై ఏళ్ళ నుంచి మాట్లాడిన మాట డబ్బులు అనే మాట మాట్లాడక తప్పడం లేదు అయితే దీనికి రెండు సలహాలు వచ్చినాయి ఇంత కష్టపడుతున్నాం కదా మనం మరి చందలుడుదే అందరి నేను ఏమందరిని చందాలుతో అంటే మేము మంచి పనులు చేస్తున్నాం కానీ మీ జేబులో డబ్బులు ఏంటి మీ జేబు వాళ్ళ జేబులో డబ్బులతో వాళ్ళు మంచి పనులు చేసుకోలేరా వాళ్ళ షాపులకు వెళ్ళి నువ్వు డబ్బులు అడిగేది ఏంటి అది కుదిరే పని కదా తప్పు కూడా అది కుదరదు మరి ఏం చేద్దాం ఫీజు పెడదాం పట్టండి మనవాళ్ళు రోజుకు రెండు వందల మంది వస్తున్నారు మనిషికి వంద రూపాయలు ఫీజు పెట్టినా రోజుకి ఇరవై వేలు వస్తాయి నెలకి లక్షలు వస్తాయి మనం అన్ని మనమే చేసేసుకోవచ్చు ఫీజు పెడదామని హాస్పిటల్లో ఫీజులు పెట్టకూడదండి అది నేరం అవుతుంది ఎందుకంటే కడుపులు నొప్పి వస్తే నాకు నొప్పి వస్తుంది ఏం చేయమంటామని అడగాలంటే డబ్బులు ఉంటే తప్ప అడగటా కుదరదంటే డబ్బులు లేనళ్ళు ఏం కావాలి కడుపులు నొప్పితో బాధపడాలా అది అది తప్పు అసలు ఎందుకంటే చాలా పెద్ద విషయాలు ఉన్నాయి నేను ఊరికే కడుపులు అన్నాను వంద రూపాయలు అన్నాను చాలా పెద్ద పెద్దవి ఉంటాయి ఎందుకంటే యాభై వేలు అడ్వాన్స్ కట్టా తర్వాత హాస్పిటల్కి ఎంటర్ అనే హాస్పిటల్ మన విజయవాడ నిండా హైదరాబాద్ నిండా ఎన్ని ఉన్నాయి నాకు ఒక ఇరవై ఏళ్ళ క్రితం నాకు ఒక అనుబంధం వదిలేయండి అట్లా ఉండటానికి వీలు ఫీజులు ఉండకూడదు డబ్బులు కావాలి చందాలు అడగొద్దు డబ్బులు కావాలి ఫీజులు ఉండద్దు మరి ఏం చేస్తావు ఆ డబ్బా పెట్టాను ఎవరికైనా ఇది మన ఇల్లే ఈ పనులు మనయ్యేలే అనుకున్న వాళ్ళు దాంట్లో వీలైతే మీకు కుదిరింది నాకు సపోర్ట్ చేయండి అదే మా ఆదాయం అవుతుంది చాలు ఆదాయం వస్తే పనులు నడుస్తూనే ఉంటాయి ఒకళ్ళని చంద అడగొద్దు ఫీజు పెట్టద్దు ఎవరికి ఇబ్బంది రావద్దు సంస్థ నిలబ నిలబడాల్సిందే అంటే మీడియేటింగ్గా అంటే డబ్బా పెడితే అందరూ వేస్తారా ఇప్పుడు అంత తల వందేస్తే పదివేలు అయితే వేస్తారా అట్లా అడగండి ఎవరికి కుదురుద్దో వాళ్ళు వేస్తారు ఎవరికి సాధ్యమైద్దో వాళ్ళు వేస్తారు ఓకేనా ఈ రెండు చూసుకొని దృష్టిలో పెట్టుకొని మీరు నేను ఇట్లానకెళ్ళగానే మీరు బయటకు వెళ్ళిపోండి బయటకు వెళ్ళిపోయి ఏం చేశాడు ఏం చేయలేదని రౌండ్ వేయండి మీకు చాలా తెలుస్తాయి ఓహో ఇది ఈ ఇది అట్లా తెలుస్తాయి చర్చించుకోండి మీరు అనుకునేది మీరు అనుకోండి అనుకుని ఇటు వచ్చేసరికి నెంబర్ వస్తుంది అమ్మయ్య మాట్లాడిల్లిపోండి లేదా చాలామంది ఉన్నారు నెంబర్ రాదేమంటే అటు వెళ్ళిపోండి మన గేట్ దాటితే అవతల గేట్లో బౌద్ధ స్థూపం ఉంది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం అది హిస్టారికల్ స్థూపం పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం దాన్ని కట్టారు మనవాళ్ళు పెద్దవాళ్ళు ఈ బుద్ధుడి ఫాలోవర్స్ ఎవరో అక్కడికి వెళ్ళి దాని చుట్టూ రౌండ్ వేయండి రౌండ్ వేసి ఫోన్ ఉంటే రెండు సెల్ఫీలు దిగండి దిగి ఇక్కడ రండి ఈ లోపు నెంబర్ వస్తుంది ఓకేనా Right sir thank you